ఇక బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శలు చేశారు. కేస్లాపూర్లో మహిళా సంఘాల సభ్యుల సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూల్ యూనిఫామ్లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే ఇస్తామని సీఎం తెలియజేశారు. మన హాస్టళ్ళల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్, రానువైన ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా, బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సుల ఎవరైనా టికెట్ అడుగుతారా? ఏం లేదు కదా, సంతకు వచ్చినా ఆదిలాబాద్కి పోయినా ఇంద్రవేలికి పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులు పోతురు కదా, కేసులాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తారు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్న మన బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టుర్రి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిసి అడుగు, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పులు వేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పు. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ అనికి వచ్చిండు, ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది. మీకు మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది, సోనమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఏంటంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలను చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది, నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నావు. దానికి సంబంధించిన మిషన్లు మొత్తం అంతా కంపెనీల వాళ్ళకి ఇచ్చేది ఆపి నీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది నీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం, దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మన హాస్టళ్ళల్లో ఉండే పిల్లలు స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా.